కట్టకట్టుకుని ప్రపంచమంతా మా ముందుకు మా దాడులు ఆగవు ఇది హౌతీ తీవ్రవాదులు ఎమెన్ బేస్డ్గా ఇరాన్ మద్దతుతో సాగుతున్న హౌతీ తీవ్రవాదులు ఇచ్చిన వారిని ఒక పక్కన అమెరికా తనకు సంబంధించిన యుద్ధ నౌకలు తీసుకొచ్చింది అట్లాగే ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ అని ఏర్పాటు చేసి అన్ని దేశాల యుద్ధ నౌకల్ని అక్కడికి తీసుకొస్తుంది హౌతీ నుండి హౌతీ వాళ్ళ దాడి నుండి సూయజ్ కెనాల్ వైపున వెళ్తున్నటువంటి షిప్స్ని కాపాడటం వాణిజ్య నౌకల్ని కాపాడటం ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాబ్లం అన్ని దేశాలు ఫేస్ చేస్తున్నాయి ప్రపంచంలోని సుమారు నూట ఇరవై దేశాలకి సరుకు రవాణాకది ఏకైక మార్గం దాన్నే టార్గెట్ చేస్తోంది హౌతి వరుస పెట్టి దాడులకు పాల్పడుతోంది గత పదిహేను ఇరవై రోజుల్లో ఇప్పటికీ ఎనిమిది షిప్స్ మీద దాడులు చేసింది తాజాగా మరొక రెండు షిప్స్ మీద దాడులు చేసింది కాబట్టి ఎవరెవరైతే తమ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సముద్రం ద్వారా నడిపిస్తున్నారో వాళ్ళందరికీ అమెరికా సందేశం ఇచ్చి వాళ్ళందరినీ పిలుచుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇటలీ తన సైన్యాన్ని పంపిస్తోంది ఫ్రాన్స్ తన సైన్యాన్ని పంపిస్తోంది ఈవెన్ భారతదేశపు యుద్ధ నౌకలు కూడా అటు వెళ్తున్నాయి అలాంటి దశలో హౌతీ తీవ్రవాదులు మాత్రం వెనక్కి తగ్గబోమని చెప్తున్నారు ఎందుకంటే తమ దేశం మీద దాడి జరగదు తమ మీద దాడి జరగదు అన్నటువంటి ధైర్యం తాము మాత్రం దాడి చేయొచ్చు అన్నటువంటి ధైర్యం ఒక శ్మశానాన్ని సృష్టిస్తాం సముద్రంలో మీ ఇష్టం అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు